విస్తృతంగా ప్రచారంలో దూసుకుపోతున్న ఎమ్మెల్సీ అభ్యర్థి కూర రఘుత్తం రెడ్డి. మన సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ఉపాధ్యాయుని విలువను గుర్తెరిగి చట్టపరంగా శాసనపరంగా మనకు గౌరవాన్ని ఆపాదించినటువంటి మన రాజ్యాంగ నిర్మాత గౌరవనీయులు బిఆర్ అంబేద్కర్ గారికి ఏ ఉద్యోగికి లేనటువంటి అవకాశం ఉపాధ్యాయ శాసన మండలి వ్యవస్థను ఏర్పాటు చేసినందుకు వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, అందులో భాగంగా వచ్చే 22వ తేదీ నాడు జరిగే ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల ప్రచార కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరుడు శ్రీనివాస్ గారు, ఈ కార్యక్రమ ముఖ్య అతిథి ఈ ప్రాంతం ఇచ్చినటువంటి బిడ్డ గౌరవనీయులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమలాకర్ రావు గారు, దక్షత కలిగి జిల్లా ఉపాధ్యాయుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ రాష్ట్ర సంఘానికి చేరవేస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు ఈ జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి కుశాలన్న గారు, నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి పెద్దలు మా మెదక్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి లచ్చన్న గారు, విఠల్ యాదవ్ గారు, అనే కాలంలో కేవలం పంచాయతీరాజ్ పాఠశాలల పరిశుద్ధి కొరకు, పంచాయతీరాజ్ పాఠశాలల యొక్క ప్రమాణాలు పెంచడం కొరకు, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించడం కొరకు, పంచాయతీరాజ్ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల శ్రేయస్సు కొరకు, అయినప్పటికీ మన ఎన్నిక కొరకు మన సంఘాన్ని బలపరచడం కొరకు రాజీనామాను పిట్రా పెట్టుకొని మన సంఘంలో పూర్తిగా విలీనం పరిచినటువంటి సందర్భం. అట్లా 56 సంఘాలకు నాంది పలికినటువంటి వ్యక్తి, మన కోసం మనం ఆనాడు ఎన్నుకున్నటువంటి వ్యక్తి, ఈ 6 సంవత్సరాల కాలంగా పశువుల లెక్కలు, జనాభా లెక్కలు, నీటిపారుదల లెక్కలు చెప్పిన వస్తే విద్యాశాఖ లెక్కలు, ఉపాధ్యాయ లెక్కలు చెప్పిన పాపాన పోలే. ఈ 20-25 రోజుల నుంచి, దాదాపు మాసం నుంచి ఎప్పుడైతే ఎన్నికల ప్రక్రియ మొదలైందో మన శాసన మండలి సభ్యులతోటి మన సంఘంతో మళ్ళీ దోస్తీ కడుతూ 4వ వాడుగా 5వ వాడుగా లైన్లో ఉంటూ వస్తున్నాడు. దయచేసి గుర్తించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఉపాధ్యాయులకు సంబంధించి అపరిశుద్ధమైనటువంటి సమస్యలు ఏంటంటే, ఇప్పుడు సర్వీస్ రూల్స్ విషయము, సర్వీస్ రూల్స్ విషయమై మొన్న సుప్రీంకోర్టు తీర్పు పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు అనుగుణంగా వచ్చింది కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకొని వచ్చే వేసవి కాలంలో సర్వీస్ రూల్స్ ఈ ప్రభుత్వం ద్వారా ఒప్పించి తీసుకొని, ఎందుకంటే కోర్టు ఇప్పటి నుంచి ఎన్నో ఏళ్ళ నుంచి కోర్టులో ఉన్నటువంటి సమస్య మా అదృష్టం కొద్దీ కోర్టు తీర్పు మాకు సానుకూలంగా ఉంది కాబట్టి త్వరలోనే సర్వీసులు సాధించుకొని చాలామంది ఉపాధ్యాయులకు పదవులు తెప్పించబోతున్నాడు అన్నమాట మీ ద్వారా తెలియజేస్తున్నాం. ప్రస్తుతం ఉన్న పిఆర్టీ ఎమ్మెల్సీలు ఏమీ చేయలేదని ఉపాధ్యాయులు అంటున్నారు. సిపిఎస్ రద్దు కానీ, డిఏపిఏ, పిఐఆర్ కానీ, పిఆర్సీ కానీ ఏమీ సాధించలేదని ఉపాధ్యాయులు నిరాశలు ఉన్నారు. మరి దానిపైన మీ స్పందన. ఆ మాట అవాస్తవము. మన శాసన మండలి సభ్యులు సిపిఎస్ సంబంధించి గతంలో ఎవ్వరు చేయకుండానో మన శాసన మండలి సభ్యులు రివ్యూ చేసి వాళ్ళకు కమిటీషన్ గ్రాట్యుటీ ఇప్పించడం జరిగింది. కమిటీషన్ నుంచి ప్రయత్నిస్తున్నాము వాళ్ళ కార్యాలయ నియామకాలు ఇప్పించడం జరిగింది. ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉద్యమాలు నిర్మించినాము. కేంద్రంలో ఢిల్లీ నుంచి ఇక్కడ గల్లీలో మండల కేంద్రం దాకా సంఘ పక్షాన ధర్నాలు నిర్వహించి సిపిఎస్ దృష్టిని, ప్రజల దృష్టికి ప్రభుత్వాన్ని తీసుకుపోయినటువంటి సంఘం పిఆర్టీ సంఘం. తప్పకుండా పిఆర్టీ అంతం, మన సిపిఎస్ అంతం అనేది పిఆర్టీ పంతంగా తీసుకొని భవిష్యత్ కాలంలో సిపిఎస్ను తొలగించేటువంటి ప్రక్రియలో సంఘం విజయం సాధిస్తుందన్న మాట మీ ద్వారా తెలియజేస్తాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరు కూడా కేసీఆర్ ముందు ఏమీ మాట్లాడలేదని అంటున్నారు చాలామంది. మరి దాన్ని మీరు ఎలా అనుగమిస్తారు? అప్పటి పరిస్థితుల్లో అప్పుడున్నటువంటి రాజకీయ నేపథ్యంలో గత 5 సంవత్సరాలు అట్లా ఉండొచ్చు, కానీ కొత్తగా ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము మొదటిసారి మన ఉపాధ్యాయ సమస్యలు తీసుకుపోయినప్పుడు మాత్రం 398 వేతనంతో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఇంక్రిమెంట్ విషయంలో కానీ, పండితులకు సంబంధించినటువంటి 15 జీవోలు విడుదల చేయడంలో కానీ, ఇంకా చాలా రకాల సమస్యల మీద వాళ్ళు చాలా స్పష్టంగా ఈ మధ్యకాలంలో స్పందిస్తున్నారు. అది మా ఉపాధ్యాయుల వర్గానికి శుభపరిణామం. తప్పకుండా సమస్యల పట్ల ముఖ్యమంత్రి గారు స్పందిస్తే ఆశాభావం మాత్రం మా ఉపాధ్యాయులకు ఉందనే మాట తెలియజేస్తా ఉన్నాం.